హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ రోల్ తర్వాత అప్రాక్సిమేట్లీ 1 మంత్ తర్వాత మళ్ళీ నేను వీడియోస్ చేస్తున్నాను. సో కొన్ని పర్సనల్ వర్క్, నా బేబీ బర్త్డే అండ్ తర్వాత సినిమా షూటింగ్స్, ఇట్లా కొంచెం బిజీ అయ్యాను. సో వీక్లీ 3 వీడియోస్ మీకు అందిస్తానని చెప్పాను ఇంతకుముందు. సో ఇది 4 వీక్స్లో నేను చేయలేకపోయాను కాబట్టి 12 వీడియోలు ఖచ్చితంగా నేను ఈ మంత్లో కవర్ చేస్తాను. మీకు ఈ మంత్ వీడియోస్తో పాటు అవి కూడా కవర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ బేరింగ్ మీ ఫర్ సో లాంగ్ టైమ్. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ చేశారు, వాళ్ళందరికి రిప్లై ఇస్తున్నాను. ఆ వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 20,000కి దగ్గరలో ఉన్నాం మనం. ఓకే, సో ఇవాళ టాపిక్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఏంటి అంటే, అన్న నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను ఈ సెట్లో లేదంటే ఎం సెట్లో, నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, ఇప్పుడు నేను వేరే కాలేజీకి వెళ్ళాలంటే ఏం చేయాలి, లేదు అంటే నేను ఇప్పుడు వేరే కాలేజ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ సెట్ రాస్తాను లేదంటే ఎం సెట్ రాస్తాను, మరి నాకు అక్కడికి వెళ్తే స్కాలర్షిప్ వస్తుందా లేదా అనేది. సో ఇది సహజమైన డౌట్ అందరికీ వస్తుంది, ఎందుకంటే మనకు తెలియక ఆప్షన్స్ పెట్టుకుంటాం. తర్వాత ఒకసారి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక కాలేజ్ అని చెప్పేసి మనం వెళ్ళిపోతాం, బట్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఏ కాలేజీలో బాగుంటుంది, యూనివర్సిటీ బాగుంటుందా, అటానమస్ బాగుంటుందా, లేదంటే ప్రైవేట్ కాలేజ్ బెటరా, గవర్నమెంట్ కాలేజ్ బెటర్ అనేది. సో గైస్, ఇక్కడ ఏ కాలేజ్ అయినా సరే మీకు ఫస్ట్ భయపెడుతుంది ఏంటంటే మీకు స్కాలర్షిప్ రాదు అని, కానీ స్కాలర్షిప్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళాలనుకుంటే ఈ సెట్ కానీ ఎం సెట్ 2 ఇయర్స్ వ్యాలిడ్ అయితే కాదు ఏ ర్యాంక్ అయినా, రైట్? కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి రాయాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, అప్పుడే మీకు మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళే అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ మీ సర్టిఫికెట్స్ అన్నీ మీ చేతిలో ఉండాలి. సో మీ చేతిలో ఉండాలంటే ఏం చేయాలి, మీరు నాకు ఈ కాలేజ్ నచ్చలేదని చెప్పి మీ ప్రజెంట్గా ఏదైతే కాలేజీలో ఉన్నారో అక్కడ నుంచి మీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. సో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, మీ మేనేజ్ కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడాలంటే వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఈ సెట్ అయితే 3 ఇయర్స్, ఎం సెట్ అయితే 4 ఇయర్స్, రైట్? ఆ కాలేజ్ వాళ్ళు మీరు మనీ కట్టమని చెప్తారు 4 ఇయర్స్. ఓకే, సో 4 ఇయర్స్ మనీ కట్టి లేదంటే ఒక ప్యాకేజ్ అమౌంట్ కట్టి మీ సర్టిఫికేట్ తీసుకెళ్ళమంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే JNTU కానీ లేదంటే AICTE రూల్స్ ప్రకారం ఒకవేళ మీకు నచ్చకపోతే మీ సర్టిఫికేట్స్ వాళ్ళు కంపల్సరీ ఇచ్చేయాలి. సో అవి మీరు తీసుకుని వెళ్ళాలి. కానీ కాలేజీకి కంపెన్సేట్ కింద వాళ్ళు కాలేజ్ వాళ్ళు అడుగుతారు. సో వాళ్ళు చాలా రీజన్ చెప్తారు, మీరు వెళ్ళిపోతే మీ సీటు వేస్ట్ అవుతుంది, నాకు 4 ఇయర్స్ ఎవరు రారు కదా అని. సో మీరు అది ఎంతో విధంగా ఒక డీల్ మాట్లాడుకొని ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోవాలి. సో అలా తీసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు ఫ్రెష్గా ఎగ్జామ్ రాసి ర్యాంక్ తెచ్చుకొని కాలేజీలో జాయిన్ అవుతే అప్పుడు మీకు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేస్తారన్నట్టు స్కాలర్షిప్కి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ కాలేజీలో ఉన్నారో ఆ కాలేజ్ వాళ్ళు మీ డీటెయిల్స్ పంపిస్తారు ఈపాస్ వెబ్సైట్కి, బట్ ఆ ఈపాస్ వెబ్సైట్లో ఈ ఇయర్ మీకు నమోదు అవ్వవు, ఎందుకంటే మీరు కంటిన్యూగా వెళ్ళట్లేదు కదా, కాబట్టి మీ స్కాలర్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మీకు అటెండెన్స్ ఉండదు, మీ మార్క్స్ అప్లోడ్ కావు, ఏం కావు కాబట్టి, రైట్? సో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ, వాళ్ళ దగ్గర కూడా మీ సర్టిఫికేట్స్ వెళ్ళవు చెక్కింగ్కి, కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ మీరు జాయిన్ అయిన కాలేజీలో మీ రీఅప్లోడ్ అవుతాయి. ఓకే, అక్కడ మీకు మళ్ళీ ఫ్రెష్గా అప్లై స్కాలర్షిప్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది సహజమైన ప్రొసీజర్, కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. కాలేజీ వాళ్ళు ఎంత భయపడినా మీరు వర్రీ కాకండి, ఖచ్చితంగా స్కాలర్షిప్ వస్తుంది, కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అన్ని మళ్ళీ మీరు ఇమీడియట్లీ చూడగలుగుతారు. సో మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం నెక్స్ట్, టిల్ దెన్ బై బై.